మహిళా ఉద్యోగులకు జగన్ గుడ్ న్యూస్. దేశంలోనే తొలిసారిగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో జెండర్ బడ్జెట్ తెచ్చే ఆలోచన చేస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. గర్వించేలా డ్వాక్రా ఉద్యమంలో మహిళలు క్రియాశీలంగా ఉన్నారని అన్నారు. ఇంటిని బాగు చేసుకోవాలని తాపత్రయం మహిళల్లో కనిపిస్తుందన్నారు. ఇప్పటికీ 40% మంది మహిళలు చదువులకు దూరంగా ఉన్నారని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కేక్ కట్ చేశారు. మహిళా నేతలను అధికారులను అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ సచివాలయంలో మహిళలపై వేధింపుల నివారణ కమిటీ లేదని, తొలుత సచివాలయం నుంచి ఈ కమిటీ వేస్తామని సీఎం ప్రకటించారు. ప్రతి ప్రైవేటు ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా కమిటీ తప్పక ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళా ఉద్యోగులకు ఈ సందర్భంగా సీఎం శుభవార్త చెప్పారు. సాధారణ సెలవులను 15 నుంచి 20 పెంచుతున్నట్లు చెప్పారు. మహిళలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. అక్క చెల్లెమ్మల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాం. చదువు రాని వాళ్ళు ఉండకూడదనే అమ్మఒడి పథకం తెచ్చాం. ఆడపిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదవాలని పథకాలు చేపట్టాం. 44.5 లక్షల ఖాతాల్లో 85 లక్షల మంది పిల్లలకు అమ్మఒడి అందించాం. 2 ఏళ్లలో 13,022 కోట్లు ఇచ్చాం అని సీఎం అన్నారు. అమ్మఒడి ఆసరా చేయూతతో స్త్రీల జీవితాల్లో స్వావలంబన తీసుకొస్తున్నామని చెప్పారు.